ఒకప్పుడు ఒక పాట అందర్నీ ఊపేస్తుంది. ట్రాక్టర్స్ కావచ్చు, ఆటోస్ కావచ్చు, బస్సులు కావచ్చు. అనితా అనితా ఓ వనితాన అందమైన అనితా. సో ఆ పాట రాసి పాడిన సింగర్ నాతో పాటు ఉన్నారు. హాయ్ నాగరాజు గారు. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో అసలు అనిత అనేది సాంగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు మీ జర్నీ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ టూ సైడ్ లో ఉండే మధ్యలో హాయ్ అండ్ ఇస్తే రాసిన పాట అనిత పాట. నువ్వు ఒక చోట నేను ఒక చోట, నిన్ను చూడకుండానే క్షణముండలేనుగా. ఏదో ఈ పాట రాసి ఈ పాట మీద డబ్బులు సంపాదించుకోవాలి అది అని ఆ ఉద్దేశంతో చేసింది కాదు మేడం. కానీ ఆ పాట రిలీజ్ అయినప్పుడు ఈ పాట పాడినతను రాసినతను చనిపోయారు, అమ్మాయి కూడా చనిపోయిందని ఆ రూమర్లు ఎందుకు వచ్చాయి అసలు? అబ్బాయి చనిపోయే వరకు రియల్ గా నేనే చనిపోయాను, అది ఒక రూమర్ అట్లా క్రియేట్ అయింది. మరి మళ్ళీ మీకు ట్రై చేయాలి సినిమాల్లో మంచి అవకాశం రావాలి. పాటలు వినే ఉంటారు కానీ నేను తెలియదు మేడం. చాలా పాటలు యూట్యూబ్స్ లో ఉందంటే చాలా సాంగ్స్ చేసిన. అలిగిలి కలిగిలి కలింగ చెట్టు కల్లే దాగి ఒళ్ళే మరిచి పొద్దు టోరి వరి మడిలోన నాటు వేయుదునా పిల్లడా పాటే బాడుదునా. మీ పిల్లలు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు అంటే పిల్లలకి అంటే వినిపించదు అని చెప్పి విన్నాను. డెఫ్ అండ్ డమ్, మాటలు రావు, చెవులు వినబడదు మేడం. నేను సింగర్ని కదా, నా కొడుకులకి మాటలు వస్తలేవు అని అది ఎప్పటికీ నాకు అది ఒక బాధ మేడం. ఇద్దరు మాట్లాడారా? సో నాగరాజు గారు, అప్పట్లో వచ్చిన అనిత సాంగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు అనిత పార్ట్ టూ లాగా ఇంకో సాంగ్ ఏదో చేస్తున్నారని విన్నాం. అనిత పార్ట్ టూ చేద్దాం అనుకుంటున్నాను మామ. ఎన్నాళ్ళు అవుతుందో నిన్ను చూడక నా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా. అనిత అనిత అనితానా అనితానా ప్రాణమైన అనిత. హాయ్, హలో, నమస్తే, దిస్ ఇస్ వర్ణ, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఒకప్పుడు ఒక పాట అందరినీ ఊపేస్తుంది. ట్రాక్టర్స్ కావచ్చు, ఆటోస్ కావచ్చు, బస్సులు కావచ్చు. పల్లెటూరులో అయితే ఈ పాట ఎంత బాగా ట్రెండింగ్లో ఉందంటే అప్పట్లో సోషల్ మీడియా లేనప్పుడు కూడా క్యాసెట్స్ తెచ్చుకుని మరి ఈ పాట వినేవాళ్ళు. అనిత ఓ అనిత సాంగ్. సో ఆ పాట రాసి పాడిన సింగర్ నాతో పాటు ఉన్నారు. సో తనతో మాట్లాడేద్దాం. అప్పుడైతే ఒక ట్రెండింగ్ అయితే సృష్టించాడని చెప్పాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తన జర్నీ ఏంటి, తన మాటలను విని తెలిసేసుకుందాం. హాయ్ నాగరాజు గారు. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఓకే, సో అనిత అనిత అన్నప్పుడల్లా మాకు ఒక పర్సన్ అయితే వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, బట్ ఆ పర్సన్ ఎవరిని అప్పట్లో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా అప్డేట్ అయింది. ఒక పాట బయటకు వస్తే ఈ పాట ఎవరు రాశారు, ఎవరు పాడారు అని ఇప్పుడు తెలుస్తుంది. అప్పట్లో అంత లేదు, క్యాసెట్స్ తెచ్చుకుని వినేవాళ్ళు. అవును మేడం, రైట్. సో అసలు అనిత అనేదే సాంగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు మీ జర్నీ అంటే ఏం చెప్తారు? నేను 2008 మేడం, 2008లో డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద రాసుకున్న సాంగ్ అది. అంటే ఫస్ట్ టూ సైడ్లో ఉండే మధ్యలో హ్యాండ్ ఇస్తే రాసిన పాట అనిత పాట. అప్పుడు ఆ పాట పట్టుకొని చాలా చోట్ల అన్న ఇట్లా ఒక పాట రాసిన అన్న ఏదన్నా రికార్డింగ్ చెప్పింది ఎవరైనా హెల్ప్ చేయాలంటే ఇప్పుడు ఎవరు వింటారమ్మా ఈ పాట, ఎందుకంటే అప్పుడంతా ఫోక్ నడిచేది మేడం. ఆ ఫోక్ బాగా నడిచేది అప్పటి వరకు, అది లవ్ సాంగ్ ప్రైవేట్ ఆల్బమ్స్లో లవ్ సాంగ్ అప్పటి వరకు ఎవరు రాయలేదు. మళ్ళీ ఏంటంటే అది రియాలిటీగా అంటే మనము ఫ్రెష్ వాయిస్ అప్పుడు నాది. అప్పుడు మా ఊరు పక్కన వాళ్ళు ఆల్బమ్ చేస్తున్నారు ఒక 8 సాంగ్స్ కలిపి ఉంటే అప్పుడు నాకు తెలిసి నేను కూడా వాళ్ళకి వినబెడితే అందులో నా పాట అనిత పాట ఒకటి పెట్టుకోండి. అది 1 ఇయర్ తర్వాత బాగా వైరల్ అయ్యి ఆ పాట పాడిన అబ్బాయి చనిపోయిందని కొంతమంది, అమ్మాయి చనిపోయిందని కొంతమంది రూమర్స్ రావడము అలాంటి వల్ల మౌత్ పబ్లిక్ టాక్ తోటి బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది మేడం. జస్ట్ నేను ఏంటంటే అనిత వింటే చాలు ఈ పాట అది అని చేసిన పాట, ఏదో ఈ పాట రాసి ఈ పాట మీద డబ్బులు సంపాదించుకోవాలి అది అని ఆ ఉద్దేశంతో చేసింది కాదు మేడం. ఓకే, మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయాక అమ్మాయి వింటే చాలు అని అంటే దాన్ని మోసం అనకూడదు మేడం, ఎందుకంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, అమ్మాయిల ప్రాబ్లమ్స్ ఏంటంటే. మరి ఆ పాట అదే ఉంది మొత్తం, అనిత అనిత అంటే అది అనిత నువ్వు అంటే నాకు ఇష్టం ఇంత ఇష్టం అని ఉంటుంది ఆ పాటలో, కానీ నువ్వు నన్ను మోసం చేసినావు ఆడుకున్నావు అది అట్లా ఉండదు మేడం. ఓకే, అంటే అప్పట్లో అది బ్రేకప్ గా చాలా బాగా వాడేసుకున్నారు అందరూ. అవును మేడం. మీ ఒపీనియన్ మీరు పెట్టినా కూడా ఒక అమ్మాయి ఇష్టపడి మనల్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ పెయిన్ అబ్బాయికి ఎట్లుంటుంది అనేది అప్పట్లో వాళ్ళందరూ అలా ఊహించేసేసుకున్నారు ఆ రోజుల్లో. అవునవును మేడం. సో మొత్తానికి మీ ఆ అమ్మాయి పేరు అనిత. అనిత. ఓకే, తర్వాత ఆ పాట విన్నదా, విన్న తర్వాత ఏమన్నా మాట్లాడడం కానీ అని జరిగిందా? అంటే తెలుసు ఆ పాట ఆమె కోసం రాసిన అమ్మాయికి తెలుసు. తర్వాత మళ్ళీ మాట్లాడింది లేదు? లేదు మేడం.
అప్పుడు మీరు ఏం చదువుతున్నారు? నేను డిగ్రీ మేడం. అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ పాల్వంచ, కొత్తగూడెం పాల్వంచలో డిగ్రీ చేస్తున్నా. పాట రిలీజ్ అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత పాట ఎక్కడ చూసినా అదే పాట. మళ్ళీ తర్వాత ఎంబీఏ కూడా పాల్వంచకి అక్కడికి వెళ్ళినా. వెళ్ళిన తర్వాత అప్పుడు 24 గంటలు ఛానల్ వాళ్ళు, ఈ అబ్బాయి ఎవరు, ఎక్కడ కూడా ఈ పాట గురించి వినబడుతుందని 24 అవర్స్ ఛానల్ ఉండే, న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళు నన్ను వెతికి పట్టుకున్నప్పుడు నన్ను ఇక్కడికి హైదరాబాద్ తీసుకురావడం. ఆ లైవ్లో ఈ పాట గురించి ఏంటంటే చరణ్ రాజ్ సార్, ప్రతిఘటన సినిమా విలన్ క్యారెక్టర్ చరణ్ రాజ్ సార్, ఈ పాట విని అబ్బాయి పేరు మీద రియల్ స్టోరీ అంటే ఆ స్టోరీ మీద నేనే సినిమా చేస్తున్నా అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా అనౌన్స్ చేసినాక ఏంటంటే అప్పుడే మన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవ్వడం వల్ల సినిమా మధ్యలో కొద్ది రోజులు ఆగిపోయింది. మొత్తానికి అయితే సినిమా అయితే రిలీజ్ చేసింది మేడం. కానీ ఆ పాట రిలీజ్ అయినప్పుడు ఈ పాట పాడిన అతను రాసిన అతను చనిపోయారు, అమ్మాయి కూడా చనిపోయిందని ఆ రూమర్లు ఎందుకు వచ్చాయి? అసలు అనిత పాట ఇది ఒక వీడియో సాంగ్ ఉంటుంది మేడం, వేరే వీడియో, అది వేరే పాట. ఆ వీడియో సాంగ్లో ఏంటంటే అబ్బాయి చనిపోతాడు, అబ్బాయి చనిపోయే వరకు ఏంటంటే ఆ వీడియోకి అనిత పాటను అటాచ్ చేసేళ్ళు. అందులో అబ్బాయి చనిపోయే వరకు రియల్ గా నేనే చనిపోయానని అది ఒక రూమర్ అట్లా క్రియేట్ అయింది. సో మొత్తానికి మళ్ళీ ఒకసారి నాకు వినాలంది. ఎప్పుడో నేను కూడా కాలేజ్ టైంలో క్యాసెట్స్ లో విన్న పాట ఇప్పుడు రియల్ గా వినాలంది. మీరు ఎలా పాడతారు ఏంటన్నది ఒకసారి పాడతారా? తప్పకుండా మేడం. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కడగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత అనిత అనితావో వనితానా, అందమైన అనిత దయలేదా కాస్తైనా, నా పేద ప్రేమ పైన నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా, కలల కూడా నీ రూపం నన్ను కలవర పరిచెనే, కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే. నువ్వొక చోట నేనొక చోట నిన్ను చూడకుండానే క్షణముండలేనుగా, నా పాటకు ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే, నా ఆశల రాణివి నీవే, నా గుండెకు గాయం చేయకే. అనిత అనిత అనితావో వనితానా, అందమైన అనిత దయలేదా కాస్తైనా, నా పేద ప్రేమ పైన. బాబా బాబా బాబా, మామూలుగా లేదు. మా రంజిత్ అక్కడి నుంచి తీసుకుంటున్నాడు ఫోన్లో ముందు. అసలు నిజంగా వేరే లోకల్లో తీసుకెళ్ళిపోయారు. అసలు మీ వాయిస్లో నిజంగా ఒక అంటే ఇప్పుడు మంగ్లీ గారి వాయిస్లో ఎలాంటి ఒక హస్కీ మ్యాజిక్ ఉందో అప్పట్లో ఆ డిఫరెంట్ వాయిస్, అండ్ ఇప్పుడు కూడా మీ ఆ వాయిస్ సేమ్, ఏదో ఒక మ్యాజిక్ ఉంది వాయిస్లో. థ్యాంక్ యూ మేడం. అనిత తర్వాత మళ్ళీ ఎవరు మీకు అంటే ఇండస్ట్రీ నుంచి కాల్స్ కానీ ఏమైనా ఆఫర్స్ కానీ రాలేదా? అప్పుడు సినిమా విషయంలో ఏంటంటే నాకు ఏంటంటే సినిమా అనౌన్స్ అయింది మేడం, చాలా ఆఫర్స్ కావాల్సి ఉంటే ఏంటంటే నాకు జరిగింది ఇక్కడ కొంచెం మైనస్ ఏంటంటే అప్పుడు చరణ్ రాజ్ సార్ ఏంటంటే ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు ఇక్కడ రాయకమ్మ పాడక అని చెప్పడం వల్ల వచ్చిన ఆపర్చునిటీస్ కొంచెం వదిలిపెట్టుకోవడం అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత నిన్ను సెటిల్ చేస్తాను కదా అమ్మ, ఇప్పుడు తొందరపడకు అది అంటే సరే అని చెప్పి నేను అట్లా ఉండడం వల్ల కొంచెం వెనుకబడాల్సి వచ్చింది మేడం. తర్వాత ఆఫర్స్ కూడా తగ్గాయి. సినిమా రిలీజ్ అంటే అనౌన్స్ చేసిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత మూవీ రిలీజ్ అయింది మేడం. అబ్బా ఇప్పటికిప్పుడు మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, మీ వాయిస్లో ఒక డిఫరెంట్ మ్యాజిక్ ఉంది, అండ్ మీరే లిరిక్స్, అసలు ఆ అనితలో ఎంత మంచి లిరిక్స్ ఉన్నాయి, అసలు ఎంత బాగా రాసుకున్నారు పాటని. అవును మేడం, ఏంటంటే నేను చెప్పాను కదా మేడం ఒక్కొక్క లైన్ నెల రోజులు రాసుకున్నాను మేడం. ఓ అంటే ఫస్ట్ సాంగ్ ఏంటంటే చేస్తే అనిత వింటే సరిపోద్ది అన్నట్టు చేసిన పాట అది. ఇంకా వినాలి, అందరూ వినాలి, ఇదేదో డామ్రీమ అంటే మనకు కూడా తెలియదు మేడం ఈ పాట అంత హిట్ అయ్యింది మనకు అంత కావాల్సి ఉంటే ఏంటంటే మనకు కమర్షియల్గా కొంచెం ఆ పాట వల్ల అంటే ఒకటే పాట 1.25 కోట్ల బిజినెస్ జరిగిందట మేడం ఆ కాలంలోనే. అంటే ఒక మ్యాగజైన్లో రాసింది, ఇప్పటికి ఆ మ్యాగజైన్ మా ఇంట్లో ఉంది. కావాల్సి ఉంటే దాంట్లో నేను తీసుకున్న డబ్బులు ఏం లేదు కానీ అంటే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఆల్బమ్స్ వేసుకోవడం, దాన్ని హలో ట్యూన్స్కు కాలర్ ట్యూన్స్కు ఇచ్చుకోవడము, అప్పుడు ఎవరికి ఫోన్ చేసినా అదే సాంగ్ వచ్చేది ఎయిర్టెల్ వాళ్ళకి అట్లా. దాని మీద ఏంటంటే మంచి బిజినెస్ నాకు ఏంటంటే కొన్ని కోట్లు ఇచ్చిన దొరకని పేరు అయితే ఒకటి, ఆ పాట ఒకటే పాడే వరకు మంచి పేరు అయితే వచ్చింది మేడం. మరి మళ్ళీ మీకు ట్రై చేయాలి సినిమాలో మంచి అవకాశం అంటే నేనేంటంటే అక్కడ నేను మొన్నటి వరకు హనంకొండలో ఉండేది మేడం.
అక్కడ కూడా రికార్డింగ్ స్టూడియోస్ ఉన్నాయి. ఎవరు రమ్మన్నా అక్కడ చాలా స్టూడియోస్ ఉన్నాయి. అక్కడ కూడా ఆడ ఎవరన్నా రమ్మంటే వెళ్ళడం పాడడం. నా పాటలు వినే ఉంటారు కానీ నేనంత తెలియదు మేడం. చాలా పాటలు యూట్యూబ్స్లో ఏంటంటే చాలా సాంగ్స్ చేసిన ప్రేమ ప్రయాణం అని ఒక సినిమాలో కూడా మంచి సాంగ్ అప్పుడు నేను నాతోటే రాయించాను, నాతోటే పాడించాను మేడం. ఆ సినిమా కూడా రిలీజ్ అయింది. ఒకసారి ఆ పాట పాడండి. ప్రేమ ప్రయాణం శేను గాడి మనసులో సిరీసా మేడం. క్యాప్షన్ వచ్చేసి ఎందుకే నన్ను ఇంతలా వెంటాడుతున్నావు నీడల గుండెలో శృతి మెత్తగా శృతి చేసిన వే ఊహల నీ తలపులు వెంబడించనే ప్రతిక్షణం నా మదినే మూయలు పెనే క్షణ క్షణం సిరి 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 మూవల సిరిషా నన్ను ఇకతిక మక పెట్టకవో చెలియా ఉండిపోదువా నాలో నిండిపోదువా పిల్ల నన్నీట వదిలేసి వెళ్ళిపోదువా సంతోషం నువ్వా నాలో సగభాగం నువ్వా సర్వస్వం అర్పిస్తానా సిరి నువ్వమ్మా ఎందుకే ఎందుకే నన్ను ఇంతలా వెంటాడుతున్నావు నీడల గుండెలో శృతి మెత్తగా శృతి చేసిన ఊహల. మీరే రాసుకున్నారుగా? మీరే రాసుకున్న ట్యూన్ కూడా నేను వేసుకున్నాను. ఒక పాట రాయడానికి మీకు ఎంత టైం పడుతుంది? స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను మేడం. ఇప్పుడు ఏంటంటే కొంచెం రాస్తున్నా కాబట్టి తొందరగా వన్ డే టూ డేస్ అట్లా పడుతుందా? అప్పుడు అనిత పాట ఫస్ట్ కదా మేడం. అంటే బేసిక్గా నేను అంటే అప్పటి వరకు నేను ఏంటంటే రైటర్ని కాదు కాబట్టి ఎవరన్నా వింటే తప్ప ఉంటే బాగా జాగ్రత్తగా అసలు ఏంటంటే అనితకు నచ్చాలని అట్లా అంత బాగా. ఓకే, అనితకు అది చాలామంది అనితలకు నచ్చింది ఈ సాంగ్. అనిత అన్న పేరున అందరికీ అప్పట్లో ఆ పాట డెడికేట్ చేసేస్తున్నారు అందరూ మేడం. చేసేసారు కూడా ఆల్రెడీ. అంటే నాతో స్టార్ట్ అయింది మేడం. అంటే లవ్ సాంగ్స్ రాయడం ఫస్ట్ సాంగ్ అనిత సాంగ్ అంటే వాళ్ళే చెప్తా అంటారు అన్న మీతో స్టార్ట్ అయింది యూట్యూబ్లో. అప్పుడు యూట్యూబ్ లేదు కానీ ఇప్పుడు లవ్ సాంగ్స్ రాయాలని ఫస్ట్ ఒక ఆలోచన క్రియేట్ చేసిందే మీరన్న. అందుకనే ఇప్పుడు ఆ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఇప్పుడు చాలా వస్తున్నాయి అని ఇప్పుడు ఉన్న యూట్యూబ్ స్టార్స్ వాళ్ళందరూ చెప్తా ఉంటారు. మనకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో మీకు ఉపాధి ఎలా అన్న? అసలు మీరు ఏం చేస్తుంటారు? సాంగ్స్ పాడుకుంటూ అంటే చాలామంది లిరిక్స్ పట్టుకొని వస్తారు మేడం ట్యూన్ చేయమని. ఎన్నో డబ్బులు తీసుకొని ట్యూన్ చేసి ఇచ్చేది. అట్లే హన్మకొండలో ఒకటి చిన్న పాన్ షాప్ లాగా పెట్టుకున్నా. ఇక మనకు బతకడానికి అంటే ఒకటి ఉండాలి కదా, డైలీ ఇన్కమ్ లాగా. ఇవి ఆఫర్స్ కూడా ఏంటంటే మనం ఇక కొంచెం ఏంటంటే నాకు హైదరాబాద్ అంటే ఏంటంటే అప్పుడు సినిమా విషయాలు నాకు జరిగిన కొన్ని అన్యాయం అది ఇది అంటే కొన్ని అంటే ఎదురు దెబ్బల వల్ల నాకు హైదరాబాద్ అంటే భయమే. ఇంకా నేను పోయి అక్కడ హనంకొండలో సెటిల్ అప్పుడే మ్యారేజ్ అయింది. ఇక అక్కడే వండుకుంటే ఇక చిన్న పాన్ షాపు రన్ చేసుకుంటే ఎవరైనా రమ్మంటే స్టేజ్ షోస్ చేయడము, ఈవెంట్స్కి వెళ్ళడము, ఏమైనా రికార్డింగ్ ఏదైనా సాంగ్ రాయమంటే నా దగ్గరికి ఎక్కువ ఏంటంటే లవ్ ఫెయిల్యూర్స్ ఎవరైనా రాయమంటే ఎన్నో కొన్ని డబ్బులు తీసుకొని వాళ్ళకు ఇచ్చేయడము అట్లా గడిచేది మేడం. మరి ఇంత కళ ఉంది కానీ ఎందుకు మీరు ఇండస్ట్రీ వైపు అంటే మీకు అప్పుడు జరిగిన అనుభవం వల్ల మీరు కొంచెం భయం వేసింది? భయం కలుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మా తమ్ముడు ఇక్కడే ఉంటాడు, కృష్ణంరాజు మా తమ్ముని పేరు. నువ్వు రాన్న ఎవరెవరు వస్తుంది కదా, నీకు కొంచెం పేరుంది, పాట తెలుసు, నువ్వు రాస్తున్నావు మంచిగా పాడుతున్నావు కదా, వచ్చే అవకాశం అంటే నేను కూడా కొంచెం సిన్సియర్గా సీరియస్గా ఏంటంటే ఇక కష్టమో నష్టమో ఇక్కడ ఉండి కొద్ది రోజు కష్టపడి ఇక్కడే ఇండస్ట్రీలో ఇప్పుడే తిరుగుతున్నా మేడం. మొన్న రీసెంట్గా రెండు యూట్యూబ్ ఛానల్స్ కూడా మంచి సాంగ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఓకే అయిపోయినాయి. తప్పకుండా మళ్ళీ ఏదంటే మనం ఎక్కడైతే పోగొట్టుకున్నాం అక్కడనే మళ్ళీ కష్టపడి ఇక్కడే ఉందామని డిసైడ్ అయ్యి చెప్పేసి ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది మేడం. సో ఇప్పుడు మీరు ఎలాంటి పాటలు బాగా రాయగలరు అంటే లవ్ ఫెయిల్యూర్స్ మీరు మార్క్ వేసేసారు అనితతో, మీరు ఆ జానర్లో కంప్లీట్గా రాస్తారు, ఫోక్ కానీ మంచి రిధమ్ కానీ. అండ్ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ ఎక్కువ వస్తున్నాయి, అంటే ఏ పాటలనే మీరు రాయగలరా? ఒక చిన్న ఇన్సిడెంట్ సినిమాలో చెప్తే నేను సిచ్యువేషన్ ఇస్తే సిచ్యువేషన్ ఇస్తే రాయగలరు. సాడ్ థింగ్ కానీ ఫ్యామిలీకి సంబంధించిన విషయం తప్పకుండా అలాంటివి చాలా చేసిన. మా ఫ్రెండ్ అరుణ్ రెడ్డి అని మా ఫ్రెండ్ మాతో తిరిగిన ఒక అబ్బాయి చనిపోతే వాళ్ళ మీద అంటే నా దగ్గరికి ఏంటంటే ఎవరైనా డెత్ సాంగ్స్ ఇట్లా చాలా ఇలాంటి చాలా చేసిన మేడం. బర్త్డే సాంగ్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఇస్తే సరిపోతుంది. సిచ్యువేషన్ సరిపోతుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరో చనిపోతే చేశాను అన్నారు కదా పాట, అది ఒకసారి ఒక టూ లైన్స్ పాడి వినిపించండి. చక్కని ఆ చందమామ రూపమే చెరిగింది గలగలమని నవ్వేటి నవ్వులు పోయాయి మనసున్న మంచోడే మమ్మొదిలిపోయాడే స
సరళమ్మా తిరుపతికి శోకాన్ని మిగిలించి ఊరు కదిలే వాడ కదిలే పల్లె పట్నం కదిలే పచ్చరియా పైరమ్మే నీ కోసం కన్నీరిట్టే గూని పర్తి గుండె జారిపోయిందో మా అరుణ్ రెడ్డి ఏడబోయినాడురో గూని పర్తి గుండె జారిపోయిందో అరుణ్ రెడ్డి ఏడబోయినాడురో కూన్పర్తి అనేది మా ఊరు విలేజ్ నేమ్ మా ఊరు పేరు సరళమ్మ తిరుపతి అంటే వాళ్ళ అమ్మ నాన్న పేరు ఫ్యామిలీకి సంబంధించి అందరి నేమ్స్ పెట్టి అంటే వాళ్ళు అట్లా అలాంటి ఆ పాట ప్రొడ్యూస్ చేయించింది కూడా శివాని మా మిత్రుడు ఇక్కడే ఉన్నాడు మా ఫ్రెండ్ అప్పుడు చాలా మంచి మిత్రుడు ఉండేది సరే అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే మీరు పాట అయితే రాయగలరు మీరే ట్యూన్ మీరు కూడా మీరే పాడతారు అంటే నా వాయిస్కి సూట్ ఏంటి నేను పాడతాను మేడం నా వాయిస్కి సూట్ కానీ ఏమన్నా ఉంటే వేరే సింగర్స్ తోటి చాలా పాడించిన పాటలు ఓకే అంటే మీరు రాయడం వరకు అయితే చేస్తారు సింగర్స్ వాళ్ళు పెట్టుకున్నా కూడా ఓకే మీకు అంటే ఎలాంటి ఎమోషన్ ఇచ్చినా కూడా మీరు పాట రాయగలరు ఫోక్ ఏమైనా రాస్తారా ఫోక్ కూడా రాస్తా అంటే నేను ఇంతవరకు ఏంటంటే నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నా దగ్గరికి ఏంటంటే ఫోక్ సాంగ్ రాయమని సిచ్యువేషన్ నా దగ్గర రాలేదు నేను రాలేదు కావాల్సి ఫోక్ సాంగ్స్ నేను స్టేజ్ మీద పాడిన మేడం అంటే కొన్ని ఫోక్స్ ఉంటాయి కదా అవి స్టేజ్ మీద పాడేది ఒక పాట పాడి చూపించండి ఫోక్ లో మీ వాయిస్ ఎలా ఉంటుందో చూద్దాం అలిగిలి కలిగిలి కలింగ చెట్టు కల్లే దాగి ఒళ్ళే మరిచి పొద్దుటూరి వరి మడిలోన నాటు వేయుదునా పిల్లడా పాటే బాడుదునా నాటే వేయుదునా పిల్లడా పాటే బాడుదునా జాలేటి బంగళా కాడ జారు పైట మరిచినాను జాలేటి బంగళా కాడ జారు పైట మరిచి చినాను తీసుకురారా పిల్లడా ఎత్తుకురారా తీసుకురారా పిల్లడా ఎత్తుకురారా అంటే ఇలాంటి సాంగ్స్ పాడుకునేది మేడం నాకు ఇష్టమైన నా వాయిస్కి అయితే ఎవైతే సూట్ అయితే అలాంటి సాంగ్స్ ఎంచుకొని పాడేది ఓకే సూపర్ సో ఇప్పుడు నేను కొన్ని సాంగ్స్ అడుగుతాను మీ వాయిస్లో వినాలని నాకు పాడతారా తప్పకుండా మేడం సో మనం ఫస్ట్ జనరేషన్ నుంచి కూడా తీసుకుందాం ఎన్టీఆర్ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చే పాట వెంటనే వచ్చే పాట ఏంటి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను గన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి ఎందుకంటే ఆ పాట అంటేనే సూపర్ మేడం సూపర్ సూపర్ అండ్ నెక్స్ట్ నాగేశ్ రావు గారిలో పాటల్లో బాగా నచ్చేది ఏంటి నాగేశ్వరరావు గారి పాటలు ఏమన్నారు నాకేంటంటే నేను నాగార్జున అంటే చాలా ఇష్టం మేడం నాకు అవునా నాగేశ్వరరావు పాటలు ఏంటంటే మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే మనసు అంటే ఇట్లా మా తాతగారు యాక్చువల్లీ హోటల్ బిజినెస్ అనమాట నాటకాలు వేసేవాళ్ళు మాయా బజార్ మాయల్ మరాఠీ ఇవన్నీ ఉంటాయి కదా ఈ నాటకాల రంగంలో ఆయనకి ఇష్టం అనమాట ఈ పాటలు ఎక్కువగా గాలివాన పాట మనసు గతి ఇంతే ఇంకో ఇంక చాలా ఉన్నాయి ఆ పాటలన్నీ ఇంకా నాకు కూడా చిన్నప్పటి నుంచి నా రెండు లైన్లే వస్తాయి అనమాట సో ఇప్పుడు మనకి నాగేశ్వర గారు పాట అయిపోయింది అండ్ ఇప్పుడు కృష్ణ గారి సాంగ్స్ లో బాగా నచ్చే సాంగ్ ఏంటి ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ లింగి నేల తానే నేస్తారా స్టెప్ సూపర్ 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 చాలా బాగా మీ వాయిస్ అసలు ఏ పాటకైనా సూట్ అవుతుంది అంటే ఆ మాడ్యులేషన్ ఆ హస్కీ మిక్స్ అవడం వల్ల వినటానికి చాలా హ్యాపీగా ఉంది వాయిస్ మాత్రం థ్యాంక్ యూ మేడం సో ఇంకా కొన్ని పాటలు పాడతారా తప్పకుండా మేడం అడగనా అడగండి హలుపు రావట్లేదా రావట్లేదు సో నాగరాజ్ గారు మనం కృష్ణరాజు గారి సాంగ్ కూడా ఒకటి విందాము కృష్ణరాజు గారి సినిమాల్లో ఒక మంచి ఫీమేల్ సాంగ్ ఒకటి ఉంది కదా ఆ సాంగ్ పాడి వినిపించండి రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా
ఏమనుకోను నిన్నేమనుకోను వాడనుకో నీ వాడనుకో. చాలా రోజుల క్రితం విన్న పాట మేడం, కానీ బాగుంది. థ్యాంక్ యూ మేడం. సో ఒక జనరేషన్ మనం లేపేసాం ఇప్పుడు, మొత్తం అందరినీ పాడించేసాం పాటలు. అండ్ నెక్స్ట్ జనరేషన్ చాలామంది ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే అన్డౌటెడ్లీ చిరంజీవి గారు అంటారు. చిరంజీవి గారిని చూసి చాలామంది ఇప్పుడు హీరోలైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని. చిరంజీవి గారి సాంగ్స్లో మీకు బాగా ఇష్టమైన సాంగ్ అంటే ఇప్పుడు ఈ ట్రెండింగ్ కదా అప్పట్లో సాంగ్స్ అంటే మేడం, హౌరా అమ్మకు చల హలకించన మడవేల అంత వింత గాలల్లో ఆనందాల హౌరా అమ్మకు చల్ల ఆలకించ నమ్మడమిల్ల అంత వింత గాథల్లో ఆనందనాల బాపురే బ్రహ్మకు చల వైనమంత వన్ని చవల్ల రేపల్లే వాడల్లో తనారనా అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవరికి అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవరికి బాలుడా గోపాలుడా లోకాల బాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగు బల. సూపర్ అబ్బా సూపర్, ఏ పాట ఇచ్చినా పాడేస్తున్నారు. అంటే అన్ని పాటలు వినడానికి బాగుంది కాబట్టి నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నా. సో నెక్స్ట్ మన జయ బాలయ్య బాలకృష్ణ గారి సాంగ్స్ పాడాలంటే ఏం పాడతారు? ఓహో ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాధే వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులు ఇస్తారు గాని లేదే లేడి చెమ్మ, అన్నాడే చిన్నాడు అన్నిట్లో ఉన్నాడు. ఓహో ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాధే వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులు ఇస్తారు గాని లేదే లేడి చెమ్మ. ఓకే సూపర్ సూపర్. అండ్ నెక్స్ట్ వెంకటేష్ గారి సాంగ్స్ లో బాగా నచ్చే సాంగ్ ఏంటి? ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. సూపర్. సో నాగరాజ్ గారు, మీకు నాగార్జున గారు అంటే చాలా ఇష్టం కాబట్టి నాగార్జున గారి సాంగ్స్ ఓల్డ్ మూవీస్లో ఉన్న సాంగ్ ఏదైనా ఒకటి పాడండి. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది, ఏమమ్మ మరువల్లి తోరణాలు కడతామా, చిలకమ్మ ఎదురేది స్వాగతాలు చెబుతామా, పూల పొదరిల్లే రమ్మన్నది కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది. నా క్లాప్స్ కొట్టండి లిరిక్స్. ఓకే సూపర్. సో నాగార్జున గారి సాంగ్ అయిపోయింది. నెక్స్ట్ ఆ జనరేషన్స్లో ఉన్న హీరోస్లో వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి సాంగ్. పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అంటే కొంచెం భయం పవన్ కళ్యాణ్ సార్ అంటేది. ఎందుకండి? మంచి పాట పాడాలి, ఎందుకంటే లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు తెలుసు కదా వాళ్ళ ఫ్యాన్స్ గురించి. ఫ్యాన్స్ ఊగిపోతారు. రండి, మంచి సాంగ్ తొలి ప్రేమల నుంచి కానీ ఇంకేదైనా మంచి సాంగ్ అని ఉంటే పాడు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అంతే అంతే, అంతకంటే నేను ఎక్కువ పాడమన్ను, మీరు అర్థాలు వేరుకున్నారు కదా. ఓకే సూపర్. సో నాగరాజ్ గారు, అప్పట్లో వచ్చిన అనిత సాంగ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది, ఇప్పుడు అనిత పార్ట్ 2 లాగా ఇంకో సాంగ్ ఏదో చేస్తున్నారని విన్నాం, ఏంటి అసలు దాని డీటెయిల్స్ చెప్పు. అవును మేడం, మై ఫస్ట్ షో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, అంటే అది నాకు వచ్చిన ఆలోచన కాదు,
వాళ్ళు అనిత పార్ట్ టూ చేద్దామని మై ఫస్ట్ షో యూట్యూబ్ ఛానల్ గిరి సార్, ఒక 15 ఇయర్స్ తర్వాత పాట రిలీజ్ అయ్యి 15 ఇయర్స్ అవుతుంది. అనిత పార్ట్ టూ చేద్దాం అనుకుంటున్నాం అమ్మ. లిరిక్ మంచి లిరిక్ రాసి పెట్టండి చేద్దామంటే ఆల్రెడీ సింగర్ వెర్షన్ ప్రోమో రిలీజ్ చేసింది మేడం మై ఫస్ట్ షో యూట్యూబ్ ఛానల్లో. అది మీకోసం ఒక పల్లవి పాడుతుంది. నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే, ఎన్నాళ్ళవుతుందో నిన్ను చూడక నా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా. అనిత అనిత అనితానా అనితానా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే నీ కై మళ్ళీ పుడత. నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే. మొత్తానికి మీరు అనితాని మాత్రం వదలట్లేదు. అంటే మేడం ఇది ఏంటంటే ఈ పాట అసలు నాకు కూడా ఏంటంటే ఎవరు మర్చిపోకుండా ఉండడం కోసమే ఈ పాట. అంటే దీంట్లో లిరిక్స్ చేంజ్ ఉంటాయి మేడం, ట్యూన్ సేమ్ ఒకటి, లిరిక్ చేంజ్, మ్యూజిక్ చేంజ్, మ్యూజిక్ చేంజ్ ఉంటుంది. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అయినా సరే జన్మ గురించి కూడా రాసేశారు అందులో. సూపర్. అండ్ నాగరాజు గారు, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కొన్ని తెలిసిన ఏంటంటే మీ పిల్లలు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు, అంటే చిన్న పిల్లలకి అంటే వినిపించదు అని చెప్పి విన్నాను. అంటే ఏంటి అసలు ఎందుకు అలా జరిగిందంటారు? అంటే ఇద్దరు అబ్బాయిలే మేడం, పెద్ద అబ్బాయి 7 ఇయర్స్, చిన్న అబ్బాయి 4.5 ఇయర్స్ ఉంటాడు. డెఫ్ అండ్ డమ్, మాటలు రావు, చెవులు వినబడే మేడం. అప్పుడు అంటే చిన్నప్పుడు అది చెవిలో 3 పొరలు ఏముంటాయి, లోపల అవి నరాలు చితికిపోయినాయట. అంటే చెవులు వినబడితేనే కదా మా మేడం మాటలు వచ్చేది. అట్లా అంటే డాక్టర్స్ వాళ్ళకి చూపించినాం ఈఎన్టీ వాళ్ళ దగ్గర వరంగల్లో, అంటే వస్తాయేమో అని దేవుడి మీద నమ్మకం అంతే. అంటే చాలా అదొక విషయం నా జీవితంలో ఏంటంటే, నేను సింగర్ని కదా నా కొడుకులకి మాటలు వస్తలేవని అది ఎప్పటికీ నాకు అదొక బాధ మేడం. పెద్ద అబ్బాయికి 7 ఇయర్స్, చిన్న అబ్బాయి అయితే ఇప్పుడు పెద్ద అబ్బాయి తోటే చిన్న అబ్బాయి ఉంటాడు కదా, మా పెద్ద అబ్బాయి సైకిల్ చేసే వరకు చిన్న అబ్బాయి సైకిల్ చేసాడు, అట్లా అలవాటు అయింది. అంటే అట్లా కొన్ని అది పెయినే కదండి. అసలు డాక్టర్ దగ్గర చూపిస్తే ఏం చెప్తున్నారు అసలు మీరు చూపించారు? చూపెడుతున్నాం అంటే మిషన్స్ తీసుకొచ్చినాం. మిషన్స్ పెట్టుకుంటే వినబడక వినబడక వాళ్ళకి ఒకసారికి బాగా సౌండ్ వస్తే భయపడతారు కదా, మళ్ళీ ఏంటంటే అది పెట్టుకుంటే పెయిన్ వస్తుందని చెప్పేసి వాళ్ళు అట్లా బాగా అది తీసేయడం. మళ్ళీ అంటే వాళ్ళు స్పీచ్ థెరపీ చెప్పామని అది చెప్పిళ్ళు. అంటే మన దగ్గర కొంచెం మనము అంతంత మాత్రమే కమర్షియల్గా సక్సెస్ అయ్యలేము కాబట్టి, అంటే ఏదైనా వాళ్ళు డాక్టర్ అని అడిగితే ప్రైవేట్లో ఎంత అవుతుంది అంటే 10 లాక్స్ అవుతాయి అని చెప్పిళ్ళు వాళ్ళు. మన దగ్గర అన్ని డబ్బు లేకుండా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ కోటి దగ్గర ఎన్టీ హాస్పిటల్ ఉందంట, ఇప్పుడు ఒకసారి చిన్న అబ్బాయిని కూడా తీసుకొచ్చి చూపెట్టలేదు, ఆపరేషన్ అంటున్నారు, పడుకున్నాక చేయాలంటున్నారు. అంటే అది మనకు కరెక్ట్గా తెలియదు. కావాల్సి ఉంటే ఓకే అన్నీ తెలుసు వాళ్ళకి, కానీ మంచిగా ప్రేమగా పెట్టుకున్న వాళ్ళ పేర్లు కూడా ముద్దుగా అజిత్ విహారీ పెద్ద అబ్బాయి పేరు, చిన్న అబ్బాయి పేరు వీరాక్షి నంద అని అబ్బాయి. కనుక అదొక బాధ మేడం. ఇద్దరు మాట్లాడలేరా? మాట్లాడట్లేదు మేడం. అంటే అమ్మ అమ్మ అంటారు, పాప అంటారు. మనం ఎంత గట్టిగా పిలిచిన వాళ్ళకి ఎంత గట్టిగా పిలిస్తే వినబడుతుంది. ఎప్పటికీ ఒకరు ఉండాలి. ఇప్పుడు చిన్న వాళ్ళు కొంచెం పెద్దయ్యే వరకు కొంచెం కష్టం. అండ్ వాళ్ళకుండే స్కూల్స్ వాళ్ళకుంటే అని అంటే వాళ్ళకుండే ఆపర్చునిటీస్ వాళ్ళకుంటాయి కదా అన్నట్టుగా అంతే ధైర్యంతో ఉన్నాం మేడం. ఇప్పుడు వాళ్ళ స్కూల్కి కూడా అంటే పెద్ద అబ్బాయిని పంపిస్తున్నాం మేడం. అంటే డెఫ్ అండ్ డమ్ స్కూల్కి కాకుండా ప్రైవేట్ స్కూల్కే పంపిస్తున్నా. అంటే ఇంకా మాటలు వస్తాయని ఒక ఆశతోటి, వాళ్ళు మాట్లాడుతుంటే మనోడు మాట్లాడతాడు కదా అని అలాంటి స్కూల్కే పంపిస్తున్నాను. సో అయితే మీ ప్రొఫెషన్లో మీరు అంటే ఈ రోజు నేను చెప్తున్నా కదా మేడం, కొంచెం ఇండస్ట్రీకి దూరం ఉండడం, ఇటు బయట ఉండడం కూడా అదొక ప్రాబ్లం. ఎందుకంటే ఒక సాంగ్ రాయాలంటే మనసు మస్తు ప్రశాంతంగా ఉండాలి మేడం. ఎందుకంటే ఎంత పీస్ఫుల్గా ఉండాలి, ఎలాంటి డిస్టర్బెన్స్ అంటే ఇలాంటి ఆలోచనలు లేకుండా. అయ్యో నాకు ఎప్పుడంటే అదొకటి బాధ అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికీ. అంటే మనమేమి ఎవరికేం అన్యాయం చేసింది లేదు మేడం, ఎందుకంటే మనకు అలాంటి అసలు అంటే ఫస్ట్ నుంచి ఏదో మనకు ఎప్పటికైనా ఏదో మన చేయదాక వస్తుంది, అసలు మళ్ళీ అటే వెళ్ళిపోతుంది. ఫస్ట్ నుంచి అంతే మనకు అట్లా రాసి పెట్టున్నట్టుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ నాగరాజ్ గారు. అండ్ ఈ అనిత పార్ట్ 2 సాంగ్ ఇంకా మరింత సక్సెస్ అవ్వాలి, దీని నుంచి ఇంకా ఆపర్చునిటీస్, సినిమాల్లో పాటలు రాసి పాడే అవకాశం రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, విషేస్తున్నా. అండ్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ పిల్లలకి సంబంధించి ఏదైనా హెల్ప్ ఉన్నా కూడా మా ఛానల్ నుంచి మేము హెల్ప్ చేస్తాము. హాస్పిటల్స్ అంటే మీరు మళ్ళీ ఇటు వస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేయించండి, చూపించండి. కొంచెం వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు మాట్లాడకుండా వినకుండా అంటే చాలా కష్టం.
మళ్ళీ వాళ్ళు పెరిగే వరకు కూడా మీరే వాళ్ళ మీద ఆధార వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉండాలి. మీ లైఫ్ చూసుకోవాలి, మళ్ళీ పిల్లల లైఫ్ కూడా మీరే చూస్తూ ఉండాలి. సో అది కష్టంగా మారుతుంది. సో మీరు హాస్పిటల్స్ చూపించండి, ఏదైనా మెరుగైన వైద్యం కోసం ఏమైనా హెల్ప్ చేయాలనేది చూద్దాం ఆ తర్వాత విషయం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫెషన్లో మీరు సెట్ అవ్వండి. థ్యాంక్ యూ మేడం, తప్పకుండా. సో ఇండస్ట్రీలో పరిగెడతా ఉంటేనే చాలా వరకు కష్టాలు వస్తాయి, ఒకరోజు సెట్ అవుతాం ఖచ్చితంగా. సో మీరు కూడా ఇండస్ట్రీలో సెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. ఆడియన్స్కి ఏమని చెప్తారా? నాకు ఇంత మంచి ఆపర్చునిటీ కలిగించిన మా సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకు, మేడం యాంకర్ సువర్ణ మేడం గారికి నా తరఫున స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది మన స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ సువర్ణ సైనింగ్ ఆఫ్.